Hi guys, welcome back to my channel Dreams to Plans. Let's get started. స్టార్ట్ చేద్దామా? ఓకే. చూసే ఉంటారు కదండి ఈ వీడియోలో మన అమ్మ గురించి మనకి ఎంతవరకు తెలుసు అని దీని వీడియో చేద్దామండి. సో ఏం చేసామంటే తనకు తెలియకుండా వాళ్ళ అమ్మగారిని నేను కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ నోట్ చేసి పెట్టుకున్నాను. అలానే తను కూడా మా అమ్మకు ఫోన్ చేసి సో మా అమ్మకి నచ్చిన విషయాలు మా అమ్మ గురించి సో ఏదో తనకు అనిపించిన క్వశ్చన్స్ కొన్ని అడిగి ఆన్సర్స్ తీసి పెట్టుకునింది. సో ఈ సెషన్లో ఆ క్వశ్చన్స్ని వన్ ఆన్ వన్ ఫైట్ చేసుకొని ఎవరికి ఎంతవరకు వాళ్ళ అమ్మ గురించి తెలుసు అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేనే అడుగుతాను. ఓకే, మీ అమ్మ డిగ్రీ వరకు చదివారు కదా? ఏ కాలేజీలో చదివారు? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. కరెక్టా? రాంగ్ ఆన్సర్. నాది ఆ కాలేజీకి పేరేం లేదు. ఉంది, నాకు మా అమ్మ పేరు లేదు. లేదని చెప్తున్నా. సి క్రిస్టియన్ మిషనరీ కాలేజ్, HTFC. ఓకే ఓకే. అండ్ ఎంత పర్సెంట్ తో పాస్ అయ్యారు తెలుసా? సేమ్ క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్? యా కోర్స్. అవును, ఒక క్వశ్చన్ లో టూ క్వశ్చన్స్ అలా. ఏ కాలేజ్ ఎంత పర్సెంట్? 60s లో వచ్చింటది. రైట్, 61%. ఇట్స్ మై టర్న్. అత్తమ్మ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మా అమ్మకి పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం. అవి కూడా నాచురల్ గా వస్తాయి కదా, అవి మాత్రమే. సో 1-0. సెకండ్ క్వశ్చన్, ఏ ఇయర్ లో మీ అమ్మకి మ్యారేజ్ అయింది? ఎంత వయసు ఉన్నప్పుడు? ఏ ఇయర్ లో? 1990. నాని ఒక క్వశ్చన్ టూ క్వశ్చన్స్ అడుగుతున్నావు. సి 1990 అయితే పక్కా కన్ఫర్మ్. అండ్ డేట్? ఆ మే 6. మీ అమ్మగారి వయసు ఎంత మ్యారేజ్ అయ్యింది? నాని ఒక క్వశ్చన్ చాలా. ఓకే అండి. ఓకే, సో యువర్ ఆన్సర్ ఇస్ 1990. దట్స్ రాంగ్ ఆన్సర్. నో, ఇట్స్ 1991 మే 16. నాని యువర్ టర్న్. yes of course. నాని నో. అయ్యో, నువ్వంటే ఇష్టమా అక్కంటే ఇష్టమా? నేనంటే నీ ఇష్టం. రైట్, 2-0. ఓకే, యువర్ థర్డ్ క్వశ్చన్. మ్యారేజ్ అయ్యాక నాని నేను ఎంత ఈజీగా, యు కెన్ ఆన్సర్ దిస్. మ్యారేజ్ అయ్యాక మీ అమ్మ కొడుకులు పుట్టాలనుకుంటుందా కూతురు పుట్టాలనుకుంటుందా? కూతురు. ఫైనల్లీ. అత్తమ్మ వాళ్ళ అమ్మ పేరు అంటే మీ అమ్మమ్మ పేరేంటి? పెంచలమ్మ. రైట్, కరెక్ట్. సో 3-1. నౌ యువర్ క్వశ్చన్. ఓకే, నాకు తెలిసి దీనికి ఆన్సర్ చెప్పేస్తావు. ఓకే, మీ అమ్మ ఎప్పటి నుంచో ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుని కానీ ఇప్పటికీ వెళ్ళలేకపోయింది, ఆ ప్లేస్ ఏంటి? షిరిడి. రైట్ ఆన్సర్. ఇది నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు. లెట్స్ సీ. అత్తమ్మ ఫేవరెట్ గాడ్, దేవుడు ఎవరు?
శ్రీరాముడు నువ్వు డౌట్ కానీ చెప్పకూడదు. ఓకే రాముడు సుబ్రహ్మణ్య స్వామి. In four questions, I answered three color. You two color. I answered two. Okay. No, it's mine. Nani easy or the one? Okay, easy. Nee telisindi. Nee gurinche. Mee amma ki nee lo nachindi ante nachindi ante. Nachinada? Nachinadi. Nachindi aithe cheptam first. Cheppina maata vinnanu. Clue, clue, clue. Hey, okay, you can come up. చెప్పిన మాట ఉంది. ఓకే నచ్చినది కరెక్టా? లెట్స్ సీ ఆఫ్టర్ దట్ ఫైనల్ ఆన్సర్. నచ్చినదా? నచ్చినది టక్కని చెప్పేసి ఏ నచ్చిందని ఆలోచిస్తున్నా. ఇష్టం చెప్పిన మాట వింటానా? దెన్ దట్ జీరో క్లూ 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 క్లూ. నీ గురించే కదా ఏం క్లూ? Function theory. No, my real answer. Okay. You are an easy going person. Like idan chinna godava in tarata edani mitikka adhe manaslo pettukokunda ventane amma antu daggariki vellipothu adi nee gurinchi nachina vishayam. Nachina vishayam like you said you are a stubborn girl mundi dandi. Okay, enough. Okay, ee question ku answer cheppalevu. అత్తమ్మకి ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? No points. Among 5, 4, 2. Not 2, it's 3, right? No, 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 no. I said. చెప్పిన మాట విన్నాను. Okay, half. 2 and half. 4. It's a... Okay. మీ అమ్మకి తన లైఫ్ లో ఇప్పటి వరకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదనుకుంటున్నావు? దిస్ ఇస్ వెరీ టఫ్. ఓకే, యు హావ్ 3 ఛాన్సెస్. యు కెన్ సే 3 సిచువేషన్స్. ఓకే, ఫస్ట్ వన్, మా అక్కకి ఫెల్ స్టేషన్ చేశారు. సెకండ్, నాకు మ్యారేజ్ అయినప్పుడు నీకు ఒక్కటే మ్యారేజ్ అయ్యిందా? నో, దిస్ ఇస్ జస్ట్ కిడ్డింగ్. సెకండ్ కాదు, సెకండ్ క్యాన్సర్. కమ్ ఆన్. నాకు ఒకకి జాబ్ వచ్చినప్పుడు. ఓకే, యువర్ ఛాన్సెస్ ఆర్ ఏ 2. ఐ సెడ్ ఓన్లీ 2. ఓకే ఓకే, వన్. ఏదో పెద్ద చెప్పేసే పెద్ద. హ్యాపీస్ మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇన్ మోస్ట్ హ్యాపీయెస్ ఇన్ హర్ ఎంటైర్ లైఫ్. ఇన్ హర్ ఎంటైర్ లైఫ్ మీ పుట్టాక అదే కదా మీకు తెలిసి ఉంటుంది. ముందు మీకు తెలియదు. Okay, done, done. We're up. No. No, no, no. Okay. Bangar lanti thirallu dorinappudu. Ayyo. Okay. That's true actually.
అంటే పెళ్ళికి ముందా పెళ్ళికి తర్వాత? పెళ్ళి తర్వాత. పెళ్ళి తర్వాత. కాంట ఆన్సర్ ది సైన్ అప్ బెస్ట్ ఫ్రెండ్ ఎగ్జాక్ట్ గా మమ్మల్ని ఏమని అడిగాడు? అదందుక సరే ఓకే అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు పోని ఫ్రెండ్ అత్తమ్మ మీ ఫ్రెండ్ ఎవరు? ఆ నేను క్వశ్చన్ నేను ఎలా అడిగా నేను చెప్పాను. నువ్వు ఎలా అడిగావు చెప్పు నేను ఆన్సర్ చెప్తాను. సరే అత్తమ్మ మీ ఫ్రెండ్ ఎవరు? నువ్వు ఎవరితో మాట్లాడాలంటే ఇష్టపడతావు? నువ్వు రెగ్యులర్ గా ఎవరితో మాట్లాడతావు చెప్పండి. మా సరికదినా రాంగ్ ఇట్స్ రాంగ్ ఆన్సర్ మా వైదే పెదమ్మ దట్స్ కరెక్ట్ బట్ యు లాస్ట్ తన కెరీర్ లో ఏం చేయాలని అతను అనుకునేవారు? ఏం చేయడం ఇష్టం? సీతారామ కళ్యాణం. నో రియల్లీ? yes it's no. I'll give you another chance. any clue? no clues. She don't have any favorite movie. That's it. No. ఏదైనా ఇష్టం ఉంది అంటే అది సీతారామ కళ్యాణం. కావాలంటే మళ్ళీ ఫోన్ చేసాడు. No, no. She said it is neutral. మా అత్తమ్మ చెప్పింది అసలు సినిమాలే చూడదు. హీరో ఫేవరెట్ హీరో ఎవరత్తమ్మ అంటే అసలు సినిమా చూడనప్పుడు హీరో ఎలా తెలుస్తుంది? హీరో ఓకే నేను అనుకుంటా. సినిమా మాత్రం సీతారామ కళ్యాణం. షూటింగ్ అయిపోయాక టెన్త్ క్లాస్ ఫోన్ చేసి మరీ కనుక్కోమంటాడు. Anyway, it's wrong answer. No, it's neutral. No. There is no answer. Okay, I'll give you half mark. Fine. So, 7 questions. Me at 4.5. You at 3.5. Okay? Your 8th question. Atama Kanakshina, favorite food ain't it? Obviously chicken. She likes chicken. Particularly? Chicken fry. 100%. You are quick at this. Yes, I know. అత్తమ్మ వాళ్ళ నేటింగ్ ప్లేస్ ఉంది. నేను నోరు. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్ యాక్చువల్లీ. హౌఎవర్ యు చూస్ దట్ వన్. ఓకే. నెక్స్ట్. 9th క్వశ్చన్. సడన్ గా ఒక డబ్బు మూట వచ్చి మొత్తం చేతిలో పెడితే ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి? మేబీ తర్వాత ఆలోచించి ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు బట్ వెంటనే అంత మనీ రాగానే తనకి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి? అది తనకే వచ్చింది. దొంగతనం కాదు, తనకే వచ్చింది. దాంతో ఏం చేయాలని చాలా ఆలోచనలు ఉంటాయి కదా. సో ఫస్ట్ వచ్చే తన ఆలోచన ఏమై ఉంటుంది? ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటుంది. యు ఆర్ టు ఇంటెలిజెంట్. అత్తమ్మ నువ్వు పెద్ద అయితే ఏమవ్వాలనుకుంది? లైక్ ఏదైనా ప్రొఫెషన్ కానీ. ఏమనుకున్నావమ్మా?
చదువుకునేటప్పుడు అనుకునిందా లేకపోతే 3 తనకి అది నేను అవ్వడం ఇష్టమా లేకపోతే తనకి నువ్వు అలా అలా నిన్ను నిన్ను అలా ఊహించుకోవడం నువ్వు అలా ఉండడం అంటే తనకి ఇష్టం కలెక్టర్ ఆ నో పోలీస్ ఆఫీసర్ ఏంటి ఇన్ ఆప్షన్స్ ఇస్తున్నావు కలెక్టర్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ అంట డాక్టర్ సైంటిస్ట్ ఇంకేమున్నాయి ఓకే ఎప్పుడు నువ్వు ఓడిపోయాలి ఫార్మర్ She wants him to be a farmer. Onama. Okay. Now the 10th question. It's the final one. No, it's not the final one. Okay. Yemaki ishtam ayina movie enti? Movie. Movie. She likes Arjun films. Arjun and Deshpande. Movie. Arjun or Kamal Haasan? Not actor. Movie name. Kachitanga old film ayindi. Correct. Adi lady oriented film anukuntunna. Name telusa teliyada? No. Kriti Layal. In fact, ikka nenu kuda vinnadu mundu. Your turn. ఫేవరెట్ ఫెస్టివల్ మా అత్తమ్మకి ఒక ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం అదేంటి శ్రీరామమ్మ ఏనికి శ్రీరాముడు రాముడు అంటే ఇష్టం అందుకని రాముడు శ్రీరామ్ రాముడు కాదు సంక్రాంతి అదే అనుకున్నా ఏ పర్సన్ ని చూస్తే మోటివేట్ అవుతుంది లైక్ వాళ్ళు చూసినప్పుడు ఇందాక అడిగావు కదా నువ్వు మాట్లాడారు ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు అంటే హీరోస్ అలానా రియల్ లైఫ్ లోనా తను పెరిగిన వాళ్ళతో తన చుట్టుపక్కల వాళ్ళతో ఇన్స్పైరింగ్ పర్సన్ చంద్ర సార్ యు లక్ ఇట్ No. Inspiring. Okay, clue. Male or female? No, please, just clue. One. Ever live. I didn't say anything. Your time is up. That means you're lost. I'm giving you half a mark for this. ఒకరి గురించి అసూయ పడను ఓవరాల్ గా మంచి పర్సన్ ని ఐ జస్ట్ ఆస్క్ హర్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ తను ఎన్ని చెప్పిందంటే ఇన్ని చెప్పింది దానిలో పాయింట్ ఇస్ మైన్ ఓకే యాక్చువల్లీ తనకి నీ క్యారెక్టర్ అంటే ఇష్టం ఒకరితో గొడవ పడవు అది ఇష్టం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాలంట అది ఇష్టం చాలా చెప్పింది అన్ని కరెక్టేమా ఓకే లాస్ట్ క్వశ్చన్ అందరు ఆడవాళ్ళలానే అత్తమ్మకు కూడా గోల్డ్ అంటే ఇష్టమా యాక్చువల్లీ మా అమ్మకి ఇష్టమే కానీ తనకు ఏం చెప్పిందా ఆలోచిస్తున్నా నో యు గెట్ ఇట్ తను సంపాదించకుండా ఉన్న రోజుల్లో గోల్డ్ అంటే చాలా ఇష్టం అంట వన్స్ తను ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాక మనీ సేవ్ చేసుకోవడం ఇష్టం గోల్డ్ కంటే మా అమ్మ చాలా ఇంటెలిజెంట్
దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అత్తమ్మ నిన్ను ఏదైనా ఒక విష్ ఏదైనా కోరిక కోరాలంటే ఏం కోరుకుంటుంది నిన్ను నాకు ఇది కావాలి అని ఏం అడుగుతుంది మా అమ్మ నన్ను ఏం అడుగుతుంది ఫైనల్ ఆన్సర్ మా అమ్మకి చాలా కోరికలు ఉంటాయి కాకపోతే నన్ను అడగదు కరెక్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఫర్ మీ హీ గాట్ ఎయిట్ అండ్ హాఫ్ ట్వెల్వ్ క్వశ్చన్స్ కి ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్ అండ్ దీనికి సిక్స్ మార్క్స్ 50% వచ్చింది చాలా చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగారు టఫ్ క్వశ్చన్స్ ఏంటి 50% అండ్ మీ 75% మోర్ దెన్ 75% ఓకే హీ వన్ ఓకే సో చూసారు కదా మీకు కూడా మీ అమ్మల గురించి అన్నీ తెలుసు అనుకుంటారు బట్ తన ఓన్గా తన చిన్నప్పటి నుంచి తను పెరిగినప్పటి నుంచి ఏం కోరికలు ఉండేటివో ఇప్పుడు అవి ఎలా మారాయో ఒకసారి ఆలోచిస్తే నిజంగా మనకు తెలియదేమో అనిపిస్తుంది ఆలోచించడం కూడా మనకు అదృష్టమే ఒకసారి ఆలోచించండి అండ్ వీ థాట్ టు గివ్ యూ ఏ ఛాలెంజ్ ఆన్ దిస్ లెట్స్ సీ హౌ మెనీ పాయింట్స్ యూ స్కోర్ ఇలా చేయాలని మేము అనుకున్న తర్వాత చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాం సో ఆ ఎగ్జైట్మెంట్ మాకు మాత్రమే కాదు మా పేరెంట్స్కి కూడా ఉన్నింది వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ చిన్నతనానికి వెళ్ళారు వాళ్ళు ఇన్ని ఇన్ని ఇయర్స్ వాళ్ళకేం కావాలి వాళ్ళకేం ఇష్టం అని కూడా మర్చిపోయి ఉంటారు సో ఒక్కసారిగా వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళకి ఏం నచ్చుతుంది వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టం ఇలాంటివన్నీ వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు ఈ వీడియో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్